వెల్కమ్ టు ఆర్ఆర్ రెసిపీస్. ఈరోజు నేను సొరకాయ సగ్గుబియ్యం పాయసం చేస్తున్నాను. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది చల్లారిపోయిన తర్వాత కూడా గట్టిపడిపోకుండా ఉంటుంది. చాలా ఈజీగా, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. దాన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. సొరకాయ నేను ఒక చిన్న పీస్ తీసుకున్నాను, పైన ఇలా పీల్ చేసి పెట్టాను. ఇది ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుని ఈ లోపల వైట్ తీసేసేయాలి. ఇప్పుడు ఇవి దీంతో ఇట్లా తురుముకోవాలి. ఇలా తురుముకున్న తర్వాత ఇవి కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇందులో 2 స్పూన్ నెయ్యి వేసుకుందాం. నెయ్యి కరిగిన తర్వాత జీడిపప్పు, కిస్మిస్, బాదం ఇవి కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయింది, ప్లేట్లోకి తీసేసుకుందాం. ముందుగా తురుము పెట్టుకున్నాం కదా, ఈ సొరకాయ తురుము ఇందులో వేసేసుకోవాలి. ఇంకొంచెం ఫ్రై చేసుకోవాలి. కొంచెం పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. ఈ ఫ్రై అయిపోయింది, పక్కన పెట్టేస్తున్నాం. దీని మీద పాలు పెట్టాను, 1 లీటర్ పాలు తీసుకున్నాను. ఇది కొంచెం బాయిల్ అవ్వాలి. పాలు బాయిల్ అయిపోయాయి. ఇందులో సగ్గుబియ్యం ముందే నానబెట్టి పెట్టాను, నానబెట్టుకుంటే తొందరగా ఉడుకుతాయి. అవి ఇందులో వేసేసుకున్నాం. సగ్గుబియ్యం కొంచెం ఉడకాలి, కొంచెం ఇలాచి పౌడర్. సగ్గుబియ్యం ఉడికింది, ముందుగా వేయించుకున్న సొరకాయ తురుము ఇందులో వేసేసుకుందాం. నేను 1/2 కప్పు బెల్లం వేస్తున్నాను. కొంచెం బెల్లం కరగాలి. అందులో కొంచెం సాఫ్రాన్. ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ ఇందులో వేసేసుకున్నాం. బాయిల్ అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేసేద్దాం. బౌల్లోకి తీసేసుకుందాం. ఇక బెల్లం వేసాం కదా, విరిగిపోతుందని డౌట్ రావచ్చు, ఏం విరగదు. సొరకాయ సగ్గుబియ్యం పాయసం రెడీ అయిపోయింది. మీరు ఒకసారి చేయండి, మీరు చేస్తే టేస్ట్ ఎలా ఉందో తెలుస్తుంది. మీకు నచ్చిందా నచ్చలేదా కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ.